నోటిదీలకు సారితో సరిపెట్టుకుంటున్నారు రాజకీయ నాయకులు అంటేనే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని పెద్దగా చెప్పాల్సిన పని లేదు ప్రత్యర్థులపై ఆరోపణలు అనే బండరాలు విసిరేందుకు వాళ్ళు ఎలాంటి డైలాగులోకైనా వెనుకాడరు పైగా మంచి చెడు రీజనింగ్ లేకుండా మాట్లాడేస్తుంటారు అంతగా రివర్స్ అయితే ఒక సారితో అన్ని సరిపెట్టేస్తారు ఎందుకంటే సమాజం వీక్నెస్ వాళ్ళకు తెలుసు సారీతో జనం కరిగిపోతారని రాజకీయాలు ఎప్పుడూ గుర్తించారనేందుకు తాజాగా రెండు ఉదాంతాల ఉదాహరణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంచి స్పీకర్ అని అందరికీ తెలుసు పైగా ఆవర్శంగా మాట్లాడే తెలంగాణ నాయకుల్లో ఆయన కూడా ఒకరు ఎవరిని ఎంత మాట అయినా ఆయన అనగలరు రోజుకు మూడు పూటలో కాంగ్రెస్పై విరుచుకుపడే నాయకుల్లో కేటీఆర్ నెంబర్ వన్ అని చెప్పాలి కేసీఆర్ తన ఫామ్ హౌస్లో విశ్రాంతి తీసుకుంటున్న వేళ కేటీఆర్ అన్ని తానే నడిపిస్తున్నారు రాష్ట్రం అంతటా పర్యటిస్తూ పవర్ఫుల్ స్పీచ్లు ఇస్తూ ప్రత్యర్థులను ఎత్తిస్తున్న కేటీఆర్ ఈ క్రమంలో నాలుగు మాటలు కూడా జారుతున్నారు మహిళలకు ఉచిత బస్సుల వ్యవహారాన్ని ప్రస్తావించిన కేటీఆర్ బ్రేక్ డాన్సులు వేసుకోమనండి మాకేంటి కష్టం అన్న డైలాగ్ వదలడంతో కాంగ్రెస్ మహిళలు గట్టిగా పట్టుకున్నారు కేటీఆర్ తీరుపై విరుచుకుపడ్డారు మీడియా ముఖంగా ఆయన క్షమాపణ చెప్పినప్పటికీ మహిళా కమిషన్ ఆయన్ని పిలిపించి నిలదీసింది అక్కడ కూడా ఆయన విచారం వ్యక్తం చేయాల్సి వచ్చింది ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ పై చేయిగా నిలిచినప్పటికీ సకాలంలో సారి చెప్పడంతో కేటీఆర్ పెద్దగా పోగొట్టుకున్నదేమీ లేదన్నది బిఆర్ఎస్ వర్గాల వాదన ఈరోపు కవిత బేల్ వ్యవహారం డామినేట్ చేయడంతో కేటీఆర్ కామెంట్స్ వివాదం పక్కకెళ్ళింది తెలంగాణలో ఏడాది కాలంగా రాజకీయ పార్టీల మధ్య యుద్ధం సాగుతుంది అసెంబ్లీ ఎన్నికలతో యుద్ధం ఆగుతుందని అంతా భావించారు కానీ ఎన్నికల తర్వాత మరింత పెరిగింది లోక్సభ ఎన్నికల సమయంలో తార స్థాయికి చేరింది లోక్సభ ఎన్నికల తర్వాత కూడా అధికార ప్రతిపక్షాలు ఢీ అంటే ఢీ అంటున్నాయి ముఖ్యంగా అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఎక్కడా తగడం లేదు నువ్వు ఒకటి అంటే నేను నాలుగు అంటాను అన్నట్లుగా మాటలు తూటాలు పేలుస్తున్నారు కొద్ది రోజులుగా వివిధ అంశాలపై కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ మధ్య రాజకీయాలు తిరుగుతున్నాయి కవిత బేల్ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి వదిలిన ఒక డైలాగ్ పెద్ద దుమారమే రేపింది సుప్రీంకోర్టు కూడా దానిపై సీరియస్ అయిందంటే అది ఎంత పవర్ఫుల్ డైలాగ్ అర్థం చేసుకోవచ్చు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య అంతరంగిక ఒప్పందం కుదిరిందంటూ లిక్కర్ స్కామ్ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన కాంగ్రెస్ ఆ విషయంలో సక్సెస్ అయింది అస్సం పార్టీ ఎనిమిది లోక్సభ స్థానాలను దక్కించుకుంది తాజాగా కవిత బేలుకు బీజేపీ సహకారం అందించిందని అంటూ దీనిని స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రచార అస్త్రంగా వాడుకోవాలనుకుంటుంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు బెయిల్ రావడానికి పదిహేను నెలలు పట్టిందని కానీ కవితకు కేవలం ఐదు నెలల్లోనే బెయిల్ ఎలా వచ్చిందని రేవంత్ రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఇప్పటికీ బెయిల్ రాలేదన్నారు లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ ఓట్ షేరింగ్ చేసినందుకు ప్రతిఫలంగానే కవితకు బెయిల్ వచ్చిందని కీలక వ్యాఖ్యలు చేశారు కవితకు ఇంత త్వరగా బెయిల్ రావడం వెనుక బీజేపీ మద్దతు ఉందని రేవంత్ రెడ్డి ఆరోపించారు అలాగని తానేమి కవితకు బెయిల్ రావడాన్ని తప్పు పట్టడం లేదంటూనే బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఒప్పందం ప్రకారమే కవితకు బేల్ వచ్చిందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సుప్రీంకోర్టును తప్పుపట్టేలా ఉండడంతో న్యాయమూర్తులు సీరియస్ అయ్యారు వ్యక్తులు రాజకీయ పార్టీల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకొని నిందితులకు తాము బేలిస్తామంటూ రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదులను జస్టిస్ గవాయి త్రిసభ్య ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి సుప్రీంకోర్టు పట్ల గౌరవంగా ఉండాలని రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎంత మాత్రమో సరికాదని తీవ్ర అసహనం వ్యక్తం చేసింది దీంతో దిగివచ్చిన రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలకు విచారం వ్యక్తం చేశారు తన వ్యాఖ్యలను వక్రీకరించారని ఆయన చెప్పుకున్నారు భారత న్యాయ వ్యవస్థపై తనకు అత్యంత విశ్వాసం ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు న్యాయ వ్యవస్థ దాని స్వతంత్రంపై తనకు పూర్తి గౌరవం విశ్వాసం ఉందన్నారు రాజ్యాంగం దాని విలువలను తాను నిత్యం గౌరవిస్తానని ఎన్నటికీ న్యాయ వ్యవస్థను అత్యున్నతమైనదిగా భావిస్తూనే ఉంటానంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు నిజానికి ఏదోటి మాట్లాడడం తర్వాత తప్పనిసరి పరిస్థితులు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ స్వారీ చెప్పడం మన నేతలకు అలవాటుగా మారింది ఇలాంటి పద్ధతులకు స్పస్తి చెప్పి ఎప్పుడు గౌరవప్రదంగా వ్యవహరిస్తారో చూడాలి